Karimnagar lo andariki aadarshanga nilustunnadu o mutton shop vyapari. Corona tho ibbandulu padutunna prajalni chusi chalinchipoyadu. Sonu Sood chestunna sevalaku tanavantu sayam andinchalanukunnadu. Tanaku vache labhamlo kontha tagginchukuni Sonu Sood trust ku pamputunnadu Kannaya. Karimnagar Ambedkar Roadulo Kanpistunna Kannaya ee maamsam dukaanam naduputhunnadu. Corona tho yedadiga janam padutunna kashtalanu TV lu paper lalo chusi ento baadhapadevadu. Natudu Sonu Sood chestunna seva karyakramalu mutton vyapari Kannayanu aakarshinchayi. Deento ayanaku tana vantu cheyyutaga edaina cheyalanukunnadu. Tanaku vache labhamlo kontha tagginchukoni Sonu Sood trust ku pampinchalanukunnadu Kannaya. Kannaya దగ్గర పెద్దగా డబ్బు లేకపోయినా మాంసం వ్యాపారంలో కొంత లాభం తగ్గించుకొని సోను సూద్ ట్రస్ట్కు విరాళం అందించాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని ఫ్లెక్సీ రూపంలో తన షాపు ముందు పెట్టాడు. బయట మార్కెట్లో కిలో మటన్ 700కు అమ్ముతుండగా తాను 600 తీసుకొని మిగతా 100 రూపాయల్లో 50 రూపాయలను సోను సూద్ ట్రస్ట్కు అందించి 50 రూపాయలు కస్టమర్లకు తగ్గించి ఇస్తున్నాడు. దీంతో కన్నయ్య సేవను అభినందిస్తున్నారు స్థానికులు. కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తున్న సమయంలో తమకు సూచిన విధంగా ఏదైతే కన్నయ్య మటన్ షాప్ గారు 700 ఉన్న మటన్ను 600 తీసుకుంటూ 50 రూపాయలు కస్టమర్ సేవ్ చేస్తూ 50 రూపాయలు సోను సూద్ చారిటీకి ఇవ్వడం చాలా అభినందించాల్సిన విషయం. ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా సాయం చేయాలని కోరుకుంటున్నాను. తన దగ్గరకు వచ్చే కస్టమర్లకు తన ఆలోచనను విడమర్చి చెప్పి మటన్ అమ్ముతున్నాడు కన్నయ్య. 700 రూపాయలున్న కిలో మటన్కు కస్టమర్ల దగ్గర 650 రూపాయలు తీసుకొని అందులో 50 రూపాయలను వెంటనే అక్కడే ఏర్పాటు చేసిన హుండీలో వేస్తున్నాడు. వచ్చే సోమవారం నాటికి తన దగ్గర జమ అయిన మొత్తాన్ని సోను సూద్ ట్రస్ట్కు పంపిస్తానని కన్నయ్య తెలిపాడు. ఇలా సేవా కార్యక్రమం సోను సూద్కు 50 రూపాయలు టెస్ట్కు కస్టమర్లకు 50 రూపాయలు తక్కువ చేసి మటన్ అమ్మడం జరుగుతుంది. మనంత సహాయం మనం చేస్తే సోను సూద్ గారికి కొంచెం అంతనా మనం సాయం చేసిన వాళ్ళమైతే సోమవారం వారం రోజులు అవుతుంది. నా తరపు నుంచి షాప్ తరపు నుంచి ఆయనకు మొదటి చెక్ వెళ్తుంది. సోను సూద్ కనిపించే దేవుడని తాను చేస్తున్న సేవకు చేదోడు వాదోడుగా ఉండాలన్న ఆశయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కన్నయ్య చెప్పాడు. ఒక్కసారైనా అతన్ని కలవాలని ఉందన్నారు. ఎవరైనా తమకు తాముగా డొనేషన్లు ఇస్తే వారి పేరుతో కూడా ట్రస్టుకు చందాలు పంపిస్తానన్నారు కన్నయ్య. సోను సూద్ ట్రస్ట్కి నేను ఒక నా వంతు తోచిన సహాయం నేను చేశాను. ప్రతి ఒక్కరు కూడా అతనికి సహకరించి అందరూ కానీ ట్రస్ట్కు సహాయం చేయాలని కోరుతున్నాను. దేశంలో ఇంత పెద్ద ధనవంతులు ఉన్నా కానీ ఎవరు చేయని సహాయం సోను సూద్ చేస్తున్నాడు. ఈరోజు అతన్ని గుర్తించి మనం కూడా సహాయ సహకారం అందించాలని నేను కోరుతున్నాను. కన్నయ్య ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అతన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకొంతమంది కూడా ఇదే విధంగా పాటించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సోను సూద్ ట్రస్ట్కు సాయం అందించాలన్న సంకల్పంతో కన్నయ్య తీసుకున్న నిర్ణయాన్ని స్థానికులు మెచ్చుకుంటున్నారు. కొందరు కస్టమర్లు సొంతంగా కూడా తమకు తోచిన మొత్తాన్ని అక్కడున్న హుండీలో వేసి వెళ్తున్నారు.